మన భారీ హీరో ప్రభాస్ సీతారామం సినిమాను బహుశా చూసి ఉండరు. చూస్తే తల తిరిగిపోయేది ఆ రెబల్ స్టార్కి. కొన్ని నెలల కిందటే ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ఎంత హైప్ మధ్య రిలీజ్ అయిందో తెలిసిందే. ప్రభాస్ చాలా కాలం తర్వాత చేసిన పూర్తి స్థాయి ప్రేమ కథ ఇది. బాహుబలి తరువాత తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ ఆ ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి యాక్షన్ కు అవకాశం లేని రాధేశ్యామ్ లో నటించాడు. ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు యువి క్రియేషన్స్ అధినేతలు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపిస్తుంది. లొకేషన్లు, సెట్టింగ్లు, అందులో ప్రాపర్టీస్, ఇలా ఏం చూసుకున్నా భారీతనమే. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కూడా పెద్ద రేంజ్ కి చెందిన వాళ్లే. రోమ్ లో చేయాల్సిన కొన్ని సీన్లు మిగిలిపోతే హైదరాబాద్ లో ఆ సిటీని తలపించే సెట్ వేసి షూట్ చేయడం విశేషం. ఇలా గ్రాండియర్ గ్రాండియర్ అంటూ 100 కోట్లు పోసేశారు. కానీ ఈ భారీతనం ఎందుకు కొరగాకుండా పోయింది? కంటెంట్ లేకుండా ఎంత ఖర్చు పెట్టి ఏం ప్రయోజనం? సినిమా ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. కట్ చేస్తే ఇప్పుడు సీతారామం క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంటోంది. రాధేశ్యామ్ తో పోలిస్తే దీని బడ్జెట్ 15% కూడా లేదు. కానీ తెరపై అద్భుతమైన అవుట్పుట్ కనిపించింది. కథ కథనాల బలంతో, అద్భుతమైన పర్ఫార్మెన్స్ లతో సినిమా ఉన్నత స్థాయిలో నిలబడింది. ఈ సినిమా చూసిన వాళ్లు రాధేశ్యామ్ దర్శక నిర్మాతలను మరోసారి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా దాని దర్శకుడిని ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియాలో గట్టిగా వాయిన్ చేస్తున్నారు. వెండి తెరపై రాసిన దృశ్య కావ్యం లాంటి చిత్రంలా ఇప్పుడు సీతారామం నిలిచింది. ప్రభాస్ లాంటి భారీ హీరోలకు ఈ చిత్రం ఒక హెచ్చరిక.